వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు మనం ఒక వీడియో ఆల్రెడీ చేసాము ఈ చెట్టు మీద కానీ మళ్ళీ చేస్తున్నాను ఎందుకంటే ఈ కాయలు పండ్లు మొత్తం మీకు చూపించాలని ఇంతకుముందు మేము ఒట్టి చె చెట్టునే తీసినాము అసలు ఈ నాగముష్టి అనే చెట్టుకి చాలా ప్రత్యేకత ఉందండి ఆల్రెడీ ఈ చెట్టు గురించి చాలామంది ఒక తీస్తుంటారు వీడియో కానీ వాటి నుంచి ఏం ఇబ్బంది ఏమంటే అంతే కానీ దీని గురించి ప్రత్యేకత ఏం చెప్పరు ముఖ్యంగా ఏంటంటే నేను ఒక మంచి విషయం మీకు తీసుకొస్తున్నాను కానీ నేను చెప్పిన ఈ మాటకు మాత్రం మీరు అనవసరంగా డాక్టర్ల సలహా తీసుకోకుండా మాత్రం మీరు ప్రయోగం చేయొద్దు ఎందుకంటే మళ్ళీ నన్నే అంటారు మీరు చే చెప్పారు కాబట్టి మేము చేసాము మేము ఇబ్బంది పడ్డాము అంటారు ఒకటేందంటే ఈ యొక్క కాయల్లో అత్తిగా తింటే గనక విషం ఉంటుందండి విషపూరితమైన కాయలు ఇవి వీటిని గినక మీరు ఎక్కువ డోసులు తిన్నారంటే చనిపోయే అవకాశం మెండుగా ఉంటుంది అయితే దీనికి ఒక మంచి ఒక మన మనకి విషయం ఏంటంటే చాలా చాలా రోగాలకు ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ షుగరు ఇంకా ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళకి కానీ ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పండ్లను వాడచ్చు అది ఎలా వాడాలని చెప్తాను ఇంకోటి ఏంటంటే పాము కుడితే పాము కూడా ఈ యొక్క గుజ్జు ఈ పండ్ల యొక్క పండ్లలో ఉండే గుజ్జుని కనుక అక్కడ కాటు దగ్గర పూసి ఈ యొక్క గుజ్జు ఇప్పుడు మనం ఏంటంటే వీటిని పాము కరిసే కరవకు ముందు అయినా కానీ మామూలుగా సాధారణంగా ఉన్నప్పుడు కూడా మనం దీన్ని పాము కాటు వేస్తే వాళ్ళకు విషయం ఎక్కని పరిస్థితి ఉంటుంది అది ఎందుకు ఎక్కకుండా ఉంటుంది అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను ముఖ్యంగా ఈ కాయలు అండి ఇవి దూరకాయలు ఇంకా పండలేదు పండిన కాయలు ఇట్లా ఉంటాయి మొత్తం చెట్లు మొత్తం ఉండాయి ఇంకా పండలేదు ఇవి పండుతూ ఉంటాయి రాళ్తుంటాయి చాలామంది మాకు శివుని పూజకు కావాలి మాకు పండ్లు పంపించండి లేకుంటే మాకు ఆయుర్వేదిక్ పంపండి అని చెప్పేసి మాకు చాలామంది చాలామంది ఫోన్లు వస్తుంటాయి కాబట్టి నేను వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది ముఖ్యంగా అండి దీంట్లో అయితే పెద్ద కాయలు అయితే ఇనక కాయ పగలగొడితే కనుక ఈ పగలడం లేదు దూరకాయలు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాయని ఇట్ట పగల కొడితే ఇందులో మూడు లేదా నాలుగు విత్తనాలు ఉంటాయి ఒక కాయకు వచ్చేసి దీంట్లో వచ్చేసి మూడు విత్తనాలు ఉండాయండి ఈ మూడు విత్తనాలు చూడండి పైన గుజ్జు ఉంది చూడండి గుజ్జు ఉంటుంది అనమాట ఈ గుజ్జు ఉంటుంది కాయలో ఇంకోటి ఈ చిన్న కాయ ఉంది చూడండి ఈ చిన్న కాయలు వచ్చేసి ఒకే ఒకటి ఉంటుంది పగిలిపోయింది ఏమంటే గుజ్జు లేదు ఇంకా కొన్ని చిన్న కాయలు ఉంటాయి ఇవి కొన్ని వేస్ట్ అయినట్టు ఉంటాయి ఇందులో మనం ఇట్లా వెతికితే కనుక ఒకటే ఒక విత్తనం ఉంటుందండి ఇట్లా ఒకటే ఒక విత్తనం అనేది ఉంటుంది ఈ విత్తనాన్ని గుజ్జుతో సహా గుజ్జుతో సహా ఇట్లా గుజ్జుతో సహా ఇవి బాగా ఫుల్లు మాగినట్టు ఉన్నాయి కొన్ని విత్తనాలు ఉంటాయండి బాగా గట్టి పడిన విత్తనాలు ఇట్లా ఈ విత్తనాలు ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఈ గుజ్జుతో సహా గనక కళ్ళు మూసుకొని చాలా చేదు ఉంటుంది చేదు పర్మ చేదండి నోటి మీద పెడితే ఇంకా మనకు ఎంత చేదంటే అంత చేదు చేదు ఉంటుంది అంత చేదు మనం తినలేం అసలు చాలా చేదుగా ఉంటుంది ఇది కాయ విషయం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క గుజ్జుతో సహా కళ్ళు మూసుకొని మనం నోట్లో వేసుకొని మింగాలి ఎప్పుడు మింగాలి పొద్దున్నే పరగడుపున ఒక విత్తనం డైలీ ఒక విత్తనం మింగితే కనుక కొంచెము మనకేందంటే మత్తులాగా మత్తు కలుగుతుంది మన వైన్ తాగితే మత్తు ఎలా కలుగుతుందో అలా మత్తు వచ్చేస్తూ ఉంటుంది మత్తు వస్తుంది కంపల్సరీగా ఈ గుజ్జుతో సహా మనము కాయలో నుంచి మనం ఇత్తనం తీసుకొని కనుక మింగినట్లయితే కనుక మనకు మత్తు కలుగుతుంది మనం దాన్ని భరించాలి కొంచెం ఇలాగా మనము ఒక మూడు నెలలు గినక మనం మింగినట్లయితే వెనక మనలో ఉన్న ఈ యొక్క షుగర్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది రెండవది వచ్చేసి తేలు కానీ పాము కానీ కుట్టినా కానీ విషం అనేది ఎక్కదు మనకి ప్రాణ ప్రాణాపాయ స్థితి నుంచి అయితే మనం కంపల్సరీగా బయటపడతాం ఎటువంటి పాము కుట్టినా కానీ విషం అనేది హరిస్తుంది ఈ యొక్క ఇందులో ఉండేటువంటి ముఖ్యంగా ఈ కాయ విత్తనం వల్ల దానికోసం మనము ఈ నాగముష్టిని దీని పేరే నాగముష్టి అండి నాగముష్టిని మనం వాడుతాం ఇంకొకటి వచ్చేసి మనలో యొక్క రక్త కణాల్లో రక్తంలో ఉండే చెడు ప్రభావం చెడు వైరస్లు ఉంటాయి కొన్ని వైరస్లు అనేది మనకు వస్తుంటాయి ఏంటంటే ముఖ్యంగా ఈ కరోనా కాదండి కరోనా గురించి నేను చెప్పను ముఖ్యంగా ఈ యొక్క డయాబెటీస్ వైరస్లు ఉంటాయి కొన్ని మనకు దీర్ఘకాలికంగా మన యొక్క బ్లడ్లో అన్నమాట కొన్ని మన వ్యాధికి కలిగించేటువంటి కొన్ని వైరస్లు కానీ కొన్ని బ్యాక్టీరియాస్ కానీ వీటిని పూర్తిగా సమూలంగా చంపుతుంది అందుకనే మనము ఈ యొక్క నాగముష్టిని ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ యొక్క నాగముష్టి ముఖ్యంగా మీరే ఎవరైనా వాడగలిగితే కనుక డాక్టర్ల సలహా మీకు దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేద ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉంటే వాళ్ళ సలహా తీసుకొని మీరు తీసుకోండి అంతేగాని నేను చెప్పాననే ఉద్దేశంతో మీరు తీసుకోవద్దు ఎందుకంటే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే నా నాకే చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను నేను ఉన్న విషయం చెప్తున్నాను ఇలా తీసుకోవాలని చెప్పేసి ఒక గింజ రోజు ఒక గింజ మొత్తం గుజ్జుతో సహా మింగాలి కడిగి మింగకూడదు అప్పుడు మనకి మనలో ఉన్నటువంటి అది ఒకటి ఒకటి మన యొక్క కడుపులో ఉన్నటువంటి అల్సరు ఈ యొక్క చెడు క్రీములు ఉంటాయి మన పొట్టలో అటువంటివన్నీ నశిస్తాయి కాబట్టి అంత పవర్ఫుల్ దీనికి ఇంకేందంటే ఒక నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనిషి ఏం చెప్పాడంటే ఒక అతను కొంచెం ఆయుర్వేదికంగా కొంచెం తెలుసు అతనికి లైట్గా అతనికి ఇంకొక మనిషి వచ్చి నేను ముష్టి విత్తనాలు మింగాలనుకుంటున్నాను దానికి సలహాలు ఇవ్వండి అని అడిగారు అతను ఏం చెప్పాడంటే ఒకటి మింగుతూ రెండో రోజు రెండు మింగుతూ అట్లా రోజుకు రోజు ఒకటి పెంచుతూ 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 పొండి అట్లా వారం రోజులు మింగండి మీకు మంచి జరుగుతుందని చెప్పాడు అతను ఏం చేశాడంటే ఒకరోజు ఒకటి ఒకరోజు ఒకటి ఒకటి రోజు అట్లా రోజుకు ఒకటి రోజు ఒకటి పెంచుకుంటూ పెంచుకుంటూ పోయాడు దాని యొక్క క్వాంటిటీ పెంచుకుంటూ పోయాడు అనమాట పెంచుకుంటే వారానికి వచ్చేసి ఏడు ఎనిమిది విత్తనాలు తీసుకొని మింగాడు మింగుతూనే అతను అపారమాక స్థితిలోకి వెళ్ళిపోయి మొత్తము కోమాలోకి వెళ్ళిపోయాడండి కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకు డాక్టర్లు చూసి తర్వాత కొద్ది రోజులకు బయటపడ్డాడు విషయం ఏంటంటే డోస్ అనేది పె పెంచండి అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పకూడదు ఎవరికైనా అని అందుకే ఒక ఒక విత్తనం అయితే ఏం మనిషికి ఏం కాదు ఒకటేసారి నాలుగైదు విత్తనాలు ఇంకా మింగారంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి అట్లాంటి ప్రయోగాలు మీరు చేయొద్దు అది నాగముష్టి యొక్క మెయిన్ కాన్సెప్టు ఎవరికైనా సరే మీకు ఈ యొక్క నాగముష్టి కాయలు మీకు దొరకని ప్రదేశం ఉంటుంది చాలామంది వీటిని అడుగుతూ ఉంటారు ఈ యొక్క నాగముష్టి విత్తనాలు కానీ నాగముష్టి కాయలు కానీ ఎవరికైనా మీకు కావాల్సి ఉంటే ఇనుక మీరు మాకు వచ్చి అడగచ్చు మాకు ఫోన్ చేయవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకోటి ఈ యొక్క నాగముష్టి పండ్ల గురించే కాదు ఇంకోటి ఈ యొక్క చెట్టు యొక్క నాగముష్టి చెట్టు యొక్క బెరడు చాలా చాలా విషపూరితమైనది అసలు ఆ బెరడుని కనుక పొడి చేసి కనుక మింగినట్లయితే కనుక మనిషి అనేవాడు చనిపోతాడు మనిషి కానీ జీవము కానీ ఏదైనా సరే ఈ బెరడు చూడండి ఇది బెరడు వస్తుంది ఈ బెరడు అనేది సేమ్ పొడలు పొడలు ఉంటుంది మన పాము లాగానే ఉంటుంది చూడండి పాము పైన ఉన్నట్టే పొడలు ఉంటాయి ఇటువంటి పొడలు ఉంటాయి ఈ బెరడుకు చెట్టు బెరుడుకు విషయం ఏంటంటే ఈ యొక్క బెరడును తీసి మనము పొడి చేసి ఇనుక మనం తీసుకున్నట్లయితే కనుక చనిపోతాం చాలా విషపూరితమైన బెరడు ఇది కాబట్టి నాగముష్టి చెట్టుతో అయితే చెలగాటం ఆడకూడదు మీరు ఇటువంటి ప్రయోగం అయితే చేయకండి దయచేసి ఏదన్నా మీరు ఈ నాగముష్టి యొక్క బెరుడుతో ఇంకొక విషయం ఉంది మనకు చర్మ వ్యాధికి బాగా ఉపయోగపడుతుంది మనము కడుపులో అయితే తీసుకోకూడదు కానీ ఈ యొక్క బెరడుకు మనకు చర్మ వ్యాధులకు చాలా చాలా బాగా పనిచేస్తుంది ఏదై ఏదైనా సరే పొడి చేసుకొని ఆ పొడిని మనము ఏ ఏదో రూపంలో మనం కనుక వాడినట్లయితే కనుక ఈ యొక్క తామర కానీ గజ్జి కానీ గాయాలకు ఏదైనా సరే బాగా పనిచేస్తుంది ఈ యొక్క బెరడు అంతేగాని వీటిని తీసుకొని మనం కడుపులో తీసుకుందామని చెప్పే వాళ్ళు అయితే ఇంకా చనిపోతారే తప్ప దీనివల్ల ఉపయోగం అంటూ ఏమి ఉండదు అదే అండి నాగముష్టి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇంకోటి ఇది అండి విషయము ఇంకా మీకు ఏమన్నా దీని మీద డౌట్ ఉంటే ఇంకా మీరు నాకు కామెంట్ రూపంలో కానీ ఏదో రూపంలో మీరు మనను కా కాంటాక్ట్ చేయండి నేను విషయం ఏదైనా ఉంటే మీకు డౌట్ అయితే క్లియర్ చేస్తాను నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మీకు నా వీడియోస్ అన్నీ బాగా నచ్చినట్లయితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు చాలా వస్తుంటాయి మంచి మంచి వీడియోలు కాబట్టి మీకు అన్ని నోటిఫికేషన్గా మీకు అప్డేట్ అవుతుంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని కనుక నొక్కినట్లయితే మీకు నా యొక్క వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్